Hi friends, welcome back to our channel Express Updates. First time chustunna vallu subscribe chesi oka like ivandi. Telugu cine parisramalo maro vishadam chotu chesukundi. Shukravaram nadu Tollywood diggaja natudu Navarasa Natasarvabhaumudu Kaikala Satyanarayana kannumusina sangati telisinde. Aa marana vartha maruvakam munde nedu maro pramukha senior natudu Chalapati Ravu mruti chendaru. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్లోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. చలపతిరావు 1944 మే 8న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు రవిబాబు ఉన్నారు. ఆయన సినీ పరిశ్రమలో దాదాపు 1200 పైగా సినిమాలలో నటించారు. విలన్గా, కమెడియన్గా, సహాయ నటుడిగా పలు సినిమాల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నిర్మాతగానూ 7 సినిమాలను నిర్మించారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో సినీరంగ ప్రవేశం చేసిన చలపతిరావు 3 తరాల హీరోలతో కలిసి పనిచేశారు. 1966లో గూఢచారి 116 చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టారు. సంపూర్ణ రామాయణం, యమగోళ, డ్రైవర్ రాముడు, బొబ్బిలి పులి, ప్రేమ కానుక, బొబ్బిలి బ్రహ్మన్న, ఖైదీ వంటి హిట్ చిత్రాల్లో చలపతిరావు నటించారు. ఇకపోతే ఈయన కుమారుడు రవిబాబు సైతం టాలీవుడ్ నాట నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా చలపతిరావు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అవును, మనసారా వంటి పలు చిత్రాలను రవిబాబు చేశారు. చలపతిరావు మరణం పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. చలపతిరావుకు 19 ఏళ్లకే పెళ్లయింది. 3 పిల్లలు పుట్టిన తర్వాత అతడి భార్య ఓ ప్రమాదంలో కన్నుమూసింది. కాని చలపతిరావు మళ్లీ పెళ్లి చేసుకోలేదు. చలపతిరావు 2 కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అమ్మాయిలు అమెరికాలో సెటిలవ్వగా కుమారుడు రవిబాబు టాలీవుడ్లో కొనసాగుతున్నారు. చలపతిరావు భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం తనయుడు రవిబాబు ఇంట్లోనే ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంచనున్నారు. చలపతిరావు కూతురు అమెరికా నుంచి వచ్చిన తర్వాత బుధవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఎక్స్ప్రెస్ అప్డేట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.